ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి వెంబర్తి సర్పంచ్ గారిని మాట్లాడవలసిన విజ్ఞప్తి. ఇప్పుడు చెల్లెలు ఇక్కడ ధర్నాలో కూర్చుంటే టెంపరీ డ్రైవర్లు ఇచ్చాము, 65% బస్సులు నడిపించాము అని చెప్పేసి తమ కరపత్రికలో చెప్పుకుంటూ మరి ప్రజలందరికీ ఈ రోజు ఫెయిల్ అయిపోతే మరి పేరలో గవర్నమెంట్ ప్రజలు ఏర్పాటు చేసిన ఏర్పాటు చేస్తున్నారే, మరి మీ గవర్నమెంట్ కు పేరల్ గా మరి ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి వెంబర్తి సర్పంచ్ గారిని మాట్లాడవలసిన విజ్ఞప్తి. పోతే అంటే భయపడకుండా ఉద్యమం చేసిన తెలంగాణ రథసారథులు మీరు విధంగా మీ పూర్తి సంగీతాన్ని వచ్చింది కూడా ముఖ్య ఉద్దేశం. ఆ రోజు వీడు ఖమ్మంలో దొంగదీక్ష చేస్తే అదే నిజమని ఎంతో మంది బలైపోయింది. ఇవాళ అదే ఖమ్మానికి వెళ్ళిన మన కార్మిక సోదరుడు కార్మికుల పాలని దేవుడు శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ఆత్మహత్య ఆయన దొంగదీక్ష చేసుకున్న ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇవాళ నిజమైన కార్మిక సోదరులు చనిపోతూ ఒక లెక్క రాసి ఆయన టీవీలో చూస్తే నిజంగా ఇప్పటికి ఏడుపోతున్నాడు. మన శ్రీకాంత గారి జ్ఞాపకం వస్తున్నాడు. చనిపోతూ కూడా కాళ్ళ గాయాలతో నేను చనిపోయినా సరే నా 40,000 మంది కార్మికులు బాగుండాలి, వాళ్ళ ఉద్యోగాలు రావాలని చెప్పి ఆయన రాష్ట్రం లేక ఆయన ఇచ్చిన టీవీలో వీడియోలో వచ్చిన ప్రసంగం చూసిన తర్వాత నిజంగా ఇవాళ దొరకబోతున్నాడు. ఆయన 12 కుక్కలు కాదుకుంటున్నాడు, దానికి 3 వెటర్నరీ హాస్పిటల్ ఆఫీసర్స్ ఉంటారు. ఎప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు అన్నింటిలో పనిచేస్తారు, ఆ కుక్కను చూసుకుంటారు. అలా ఏదో కుక్కకు జ్వరం వచ్చిందో ఏమైందో కుక్క చెప్పుకుంటుందా, దాని మాటలు వస్తాయా? అది కుక్క చనిపోయింది. కుక్క చనిపోతే ఒక ప్రైవేట్ మంచి డాక్టర్ రంజిత్ రెడ్డి కేసు పెట్టింది. ఇవాళ నువ్వు చెప్పే మోసానికి బంగారు తెలంగాణ చల్లకుండా ఆఖరికి ఏమైందంటే బస్సులు బంద్ అయినాయి, స్కూళ్ళు బంద్ అయినాయి, ఒక మందు షాపులే మిగిలినాయి. ఆ మందు షాపులు కూడా ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి మా అక్క చెల్లెలు బాగుండాలి, ఈ మందుతో ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుందని చెప్పి ఆయన షాపులు తగ్గిస్తే ఈ దుర్మార్గుడు ఇక్కడ షాపులు పెంచి ఇవాళ పేపర్లో రాస్తున్నాడు ఏదో గిరాకీ షాపులకు అని చెప్పి వాడు నేర్పించింది పెంచింది. ఈ షాపులు పెంచిండు, బస్సులు బంద్ చేసిండు, స్కూళ్ళు బంద్ చేసిండు, మన బతుకులు పదహారు పాలు చేసి నిరుద్యోగులు శర్మ ఇంతకుముందు నిరుద్యోగులు చచ్చిపోయింది, ఇవాళ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవచ్చు. ఈ పాపం ఉంటేనే బోలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడితే కేసీఆర్ మన అంటూ టీవీలో చూసా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ దిశ మాట్లాడుతున్నాం, మీ పక్క రాష్ట్రం వాళ్ళు ఎందుకు చేయలేదు, మిగులు బడ్జెట్ ఇస్తే తెలంగాణలో మీ పక్క రాష్ట్రం కాదు నిన్నదాకా కలుసుకున్న తెలుగు రాష్ట్రంలో మీకంటే చిన్న పిల్లగాడు వయసులో నిన్న మన ముఖ్యమంత్రి అడిగి 2 నెలల్లో ఆంజనేయ కమిటీ వేసి ప్రభుత్వంలో లేకపోతే ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉద్యోగులతో సమానంగా ఇవాళ జీతాలు పెంచి ఉన్న నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్తుంది గారు. మీకు ఒకటే చెప్తాను, మీ ఫాదర్కి ఉద్యోగులకి ఇప్పటికి కూడా ఉద్యోగులు అంటే రాజశేఖర రెడ్డి గారు బాగా లైక్ చేసిన నాయకులు. అడగకముందే ఆ రోజు అందరినీ కూడా ప్రేమగా చూస్తున్న నాయకులు. మీకు కూడా అదే పేరు వచ్చింది ఇవాళ. కానీ ఈ దుర్మార్గుడే పడితే మీ పేరు ఖరాబ్ అయితే జాగ్రత్త మరోసారి ఇప్పటికే దోస్తాను చేసే కానీ రాలిగా మా కార్మికులు చంపిన ఇలాంటి వంతులు నువ్వు ఎప్పుడు కూడా కలవద్దని కూడా టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. ట్యాక్సీలు అయ్యేస్తే నష్టాలు ఎప్పుడు లేదు ఆర్టీసీ. ఈయన ఇచ్చేది ఇవ్వకుండా మీదంగా మన మీద మోసం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే కాళేశ్వరంలో భగీరథలో తినే కాడికి తిన్నట్టు డిపోల మీద కనబడ్డాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిన్న ఇవాళ చూసాం, నిన్న వరంగల్ ఎంపీ ఒకరు 25 ఎకరాల భూమి తీసుకున్నాడు.
ఇక చిక్కడపల్లి ముసిరిబాద్లో ఒక 500 కోట్ల ఆస్తిని పెద్ద నాయకులు ఇక సంతోష్ రావా, ఎల్లా రావా, పుల్లారావు వంద మంది రావు కుటుంబ సభ్యులు. వాళ్ళు ఎవరి కుటుంబ సభ్యులు అని చెప్పాలి? కేసీఆర్ 8 మంది అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు చాలా మంది వాళ్ళు. ఆ దొరలు ఇక అయిపోయింది, ఎవరు తీసుకున్నాను మిగిలిన ఆర్టీసీ ఆఫీస్ మిగిలినాయి. అన్నకొండ సెంటర్, జనగామ సెంటర్లో అయితే కాంప్లెక్స్ కట్టుకోవచ్చు. ఆ ప్రతిభ శ్రీనివాసరావు తీసుకుంటూ మల్టీప్లెక్స్లు కట్టినాడు కరీంనగర్. ప్రజలకు చెప్తున్నాం, మేమందరం కూడా రోజు రోజు నిమ్మలు తిరుగుతున్నాం, మేము ప్రజలకు ఎన్నో చెప్తున్నాం, మీకు న్యాయమైన కోరిక ఇవ్వాలి.